కీలకమైన సమయంలో క్రికెట్లో సిక్సర్ ఎంత ఇంపార్టెంటో, ఈ సిక్స్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ ఆర్ పెరాలసిస్ ఐడెంటిఫై చేయడం అనేది అంతే ఇంపార్టెంట్ అండి. హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, చెన్నై సిటీ హాస్పిటల్, విజయవాడ. ఈ సిక్స్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ కనుక తెలుసుకోగలిగితే పబ్లిక్ కూడా వాళ్ళపై పక్షవాతం వచ్చిందని ఐడెంటిఫై చేసి వెంటనే దగ్గరలో ఉన్న న్యూరలాజికల్ సెంటర్కి వెళ్ళి స్పెసిఫిక్ ట్రీట్మెంట్గా తీసుకోవడం ద్వారా పక్షవాతం యొక్క తీవ్రత తగ్గించుకోవడం, వాళ్ళ ప్రాణాలు అనేది ఈజీగా కాపాడుకోవడం అనేది చేయగలుగుతారండి. ఇందులో మొదటి సైన్ అండి సడన్ ఆన్సెట్, అంటే స్ట్రోక్ యొక్క క్యారెక్టరిస్టిక్కే సడన్గా వచ్చేస్తుంది. అంటే ఎటువంటి వార్నింగ్ లేకుండా మామూలుగా ఉండే మనిషిలో మెదడుకు సంబంధించిన రుగ్మత రావడం పక్షవాతం యొక్క మొదటి సిగ్నల్ అండి. రెండో సైన్ అండి, దీన్ని సెకండ్ ఎస్ ఆఫ్ స్ట్రోక్ అంటారు. సడన్గా మాట తత్తరపాటు రావటం, లేకపోతే మామూలుగా మాట్లాడే మనిషి ఏదో మాట్లాడటం. చాలామంది ఇది పిచ్చు అనుకుంటారు, ఫస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, తర్వాతే న్యూరాలజిస్ట్కి దగ్గరికి రావటం అనేది జరుగుతుంది. దీనివల్ల విలువైన సమయం అనేది కోల్పోవటం అనేది జరుగుతుంది అండి. థర్డ్ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అండి వన్ సైడ్ వీక్నెస్, అంటే ముఖభాగం కానీ చెయ్యి కానీ కాలు కానీ సడన్గా వీక్నెస్ రావటం, లేకపోతే మూడు కలిపి రావటం కూడా పక్షవాతం యొక్క ప్రథమ లక్షణం. ఫోర్త్ సైన్ ఆఫ్ స్ట్రోక్ అండి సడన్ ఆన్సెట్ ఆఫ్ స్పిన్నింగ్ సెన్సేషన్, లేదా సడన్గా మామూలుగా ఉండే మనిషి నడుస్తూ ఉండేటప్పుడు తల తిరిగినట్టు ఉండటం, లేకపోతే తూలి పడిపోవటం, మామూలుగా కూర్చున్నప్పుడు బాగుండటం, నుంచోంగలోనే మనిషి అటు ఇటు స్వే అవటం అనేది జరిగితే ఇది సైన్ ఆఫ్ స్ట్రోక్ అండి. మోస్ట్ కామన్గా ఇది చిన్న మెదడులో పక్షవాతం వల్ల వస్తుంది. దీన్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. ఫిఫ్త్ సైన్ ఆఫ్ స్ట్రోక్ అండి ఇది చాలా ముఖ్యం, సివియర్ హెడేక్, ఎప్పుడు తీవ్రమైన తలనొప్పి వామిటింగ్స్తో కనుక వస్తే కనుక ఇది పక్షవాతం యొక్క సూచన అండి. మోస్ట్ కామన్ ఇది మెదడులో రక్తనాళాలు చిట్లిపోవడం వల్ల జరుగుతుంది. దీన్ని ఐడెంటిఫై కనుక సమయానికి కనుక మనం చేయకపోతే ప్రాణ ప్రమాదం కూడా జరగచ్చు అండి. ఇంకా ఫైనల్గా అండి సిక్స్ ఎస్ ఆఫ్ స్ట్రోక్ అండి ఇది చాలా ముఖ్యం. వెంటనే మన పైన చెప్పిన సైన్స్ కనుక ఐడెంటిఫై చేస్తే దగ్గరలో ఉన్న న్యూరో సెంటర్కి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళాలండి. ఎందుకంటే మెదడులో ఒక నిమిషానికి మిలియన్ల కొద్ది న్యూరాన్లు క్షీణించిపోతూ ఉంటాయి ఒకసారి పక్షవాతం వచ్చాక. సో టైమ్ ఈజ్ బ్రెయిన్, మనం తొందరగా తీసుకెళ్తే వాళ్ళు స్పెసిఫిక్గా వాళ్ళకి ఇమేజింగ్ చేసి కరెక్ట్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళ రికవరీ అని స్పీడప్ చేయడం, లేకపోతే వాళ్ళ యొక్క ప్రాణ ప్రమాదం అనేది తగ్గించడం అనేది జరుగుతుంది అండి. థ్యాంక్ యూ.